ఓకే చూడండి, లైఫ్ సైకిల్ ఆఫ్ ది ఒబీలియా. ఒబీలియా లోపల లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది? ఒబీలియా స్ట్రక్చర్ గీయాలి అంటే జనరల్ గా మనం ఇక్కడ గీస్తున్నాను. ఇది సింపుల్ గా నేను ఒబీలియా గీస్తున్నాను. ఈ ఒబీలియా లోపల ఇదేంటి గుణాంజియం? ఈ గుణాంజియం లోపల ఇవేంటి మెడ్యూసాస్? చూడండి, ఈ మెడ్యూసాస్ అనేది మేల్ మెడ్యూసా అయి ఉండొచ్చు, ఫీమేల్ మెడ్యూసా అయి ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేల్ మెడ్యూసా ఉందండి, ఇక్కడ ఏముంటుంది ఫీమేల్ మెడ్యూసా ఉంది. ఇది వచ్చేసేసి మేల్, ఇది ఫీమేల్ మెడ్యూసాస్ ఉన్నాయి. ఇంకా ఈ మెడ్యూసాస్ అనేటివి ఎట్లా ఏర్పడి ఉంటాయంటే, ఈ గొనాంజియమ్స్ యొక్క సెల్స్ అనేటివి, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ గొనాంజియం లో ఉన్న సెల్స్ అన్ని కూడా ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరగడం వల్ల, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరగడం వల్ల ఏం ఏర్పడుతున్నాయి అంటే, సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే మెడ్యూసాస్ ఏర్పడుతున్నాయి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏసెక్సువల్ రీప్రొడక్షన్ జరగడం వల్ల సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే మెడ్యూసాస్ అనేటివి ఈ గుణాంజియం లోపల ఏర్పడుతున్నాయి. ఈ గుణాంజియం లోపల ఏర్పడిన మేల్ మెడ్యూసా, ఫీమేల్ మెడ్యూసా. ఇంకా ఫీమేల్ మెడ్యూసా ఏం చేస్తుంది? ఎగ్గును రిలీజ్ చేస్తుంది. అప్పుడు మేల్ మెడ్యూసా ఏం రిలీజ్ చేస్తుంది? స్పెర్మ్ రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మెడ్యూసాస్ అనేటివి వాటర్ లో ఉన్నాయి, వాటర్ లో జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే, మేల్ మెడ్యూసా రిలీజ్ చేసిన స్పర్మ్ అనేది ఫీమేల్ మెడ్యూసా రిలీజ్ చేసిన ఎగ్ తో ఏదో ఒక ఎగ్ అనేది, ఏదో ఒక స్పర్మ్ అనేది ఇంటరాక్షన్ జరిగేసేసి ఈ రెండు ఫర్టిలైజ్డ్ ఎగ్ గా మారుతాయి. ఫర్టిలైజ్డ్ ఎగ్, జైగోట్ అంటారు దాన్ని. దాని ఏమంటారు? జైగోట్ అంటారు. ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఏ కండిషన్ లో ఉంటుందంటే 2N కండిషన్. ఇక్కడ మేల్ ఫీమేల్ ఏవైతే మెడ్యూసాస్ ఉన్నాయో ఎన్ కండిషన్ లో ఉంటాయి. ఎన్ కండిషన్ అంటే ఏంటి? ఈ యొక్క ఒబీలియాలో ఉండే క్రోమోజోమ్ యొక్క సంఖ్య ఎన్ కండిషన్ లో ఉంటుంది. ఓకే, మన హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన లోపల ఎన్ కండిషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. యాక్చువల్గా 23 క్రోమోజోమ్సే ఉండాలి, కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన బాడీ లోపల 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఒక క్రోమోజోమ్ అనేది రెండుగా ఉంటుంది, రెండు నంబర్ మన బాడీ లోపల ఉంటాయి. అదే విధంగా ఇక్కడ చూడండి, మేల్ ఫీమేల్ యొక్క మెడ్యూసా యొక్క నెంబర్ ఎంత? ఎన్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయనుకుందాం, క్రోమోజోమ్స్ 10 ఉన్నాయనుకుంటే దీనిలో 10 ఉంటాయి, దీనిలో 10 ఉంటాయి. ఇప్పుడు 10 + 10, 2N కండిషన్, నథింగ్ బట్ 20 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, అసలు ఫెర్టిలైజేషన్ నథింగ్ బట్ ఏంటంటే ఎగ్ లో ఉండే న్యూక్లియస్ లో ఉండే క్రోమోజోమ్స్, అదేవిధంగా స్పర్మ్ లో ఉండే న్యూక్లియస్ లో ఉండే క్రోమోజోమ్స్ రెండు కలిసి కలిసిపోతే దాన్ని ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటారు. అంతే సింపుల్. అందుకోసం ఇక్కడ క్రోమోజోమ్ నెంబర్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇంకా క్రోమోజోమ్ నెంబర్ మెన్షన్ చేసేసిన తర్వాత ఈ ఎన్ కండిషన్ లో ఉన్న ఎగ్ అనేది క్లీవేజెస్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. ఈ క్లీవేజ్ ఏంటంటే హోలోబ్లాస్టిక్ క్లీవేజ్. మరి హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ లో యోక్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, ఈ ఎగ్ లోపల ఫస్ట్ క్లీవేజ్ ఈ విధంగా జరిగితే పైనుంచి కింది వరకు ఒక క్లీవేజ్ జరిగి ఒక సెల్ రెండుగా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ క్లీవేజ్ జరిగితే ఈ విధంగా 1, 2, 3, 4 జరుగు. ఓకే, క్లీవేజ్ అనేది ఒక రీజన్ నుండి ఒక పోల్ నుండి ఇంకో పోల్ కి కంప్లీట్ గా పోతే దట్ ఈస్ కాల్డ్ హోలోబ్లాస్టిక్ క్లీవేజ్. హోలో అంటే మొత్తం క్లీవేజ్ జరుగుతుంది. అలా కాకుండా కొన్ని దాంట్లో ఏంటంటే ఎక్కువ శాతం యోక్ ఉండడం వల్ల
క్రీవేజ్ అనేది యోక్ ఉన్న రీజియన్ లోపల ఎక్స్ లోపల జరగకుండా ఏం జరుగుతుందంటే ఒక పెరి ఒక రీజియన్ లోపలనే క్రీవేజ్ ఈ విధంగా జరుగుతుంది. అంటే మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా ఒక రీజియన్ లోనే ఏర్పడతాయి. కానీ దీంట్లో అట్లా కాదు, ఒక సెల్ డివైడ్ అయితే కంప్లీట్ డివిజన్ జరుగుతుంది. సో ఏంటి, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్, ఫోర్త్ డివిజన్ ఈ విధంగా జరిగిన తర్వాత ఇక్కడ చూడండి 8 సెల్ స్టేజ్ వచ్చేసిన తర్వాత, 8 సెల్ స్టేజ్ వచ్చేసిన తర్వాత దాన్ని మొరులా అంటారు. ఓకే, 8 సెల్ స్టేజెస్ వచ్చేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8 నేను రిప్రజెంటేషన్ కోసం ఇట్లా చూస్తున్నాను. యాక్చువల్ గా 4 మనకి ఇక్కడ కనపడతాయి, 4 అవుట్ సైడ్ అవుట్ సైడ్ కనపడతాయి. ఓకే, 8 సెల్ స్టేజ్ ని మొరులా అంటాం. మొరులా అయిపోయిన తర్వాత సెల్స్ మళ్ళీ ర్యాపిడ్ డివిజన్ జరిగేసేసి ఏం ఏర్పడతాయి అంటే బ్లాస్టులా స్టేజ్ అనేది ఏర్పడుతుంది. Blastula stage. This is called as a blastula. Okay. Blastula stage ఏర్పడిన తర్వాత ఇంకా ఈ యొక్క లేయర్ లోపల ఏమంటే బ్లాస్టోసిస్ట్ అనేది ఏర్పడుతుంది. దీని యొక్క ఇక్కడ ఉన్న సెల్స్ అన్ని కూడా ఒక సైడ్కి వెళ్ళిపోతాయి. ఒక సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం ఏర్పడుతుంది అంటే బ్లాస్టోసిస్ట్ అనేది ఒక ఎంటీ స్పేస్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్ లో మళ్ళీ అవుట్ సైడ్ ఉన్న ఈ అన్ని సెల్స్ అన్ని కూడా ఏమవుతాయంటే చిన్న చిన్న సెల్స్ గా వచ్చేసేసి మొత్తం ఫిల్ అవుతాయి. ఓకే, ఈ స్టేజ్ లో ఉన్న ఈ సెల్ ని ఏమంటారంటే బ్లాస్టుల గ్యాస్ట్ల అంటారు. ఈ గ్యాస్ట్ల లోపలనే 3 జెర్మ్ లేయర్స్ ఏర్పడతాయి. ఒకటి వచ్చేసేసి ఎక్టోడర్మ్, రెండోది వచ్చేసేసి మీసోగ్లియా, మూడోది వచ్చేసేసి ఎండోడర్మ్. యాక్చువల్గా మీసోగ్లియా ప్లేస్ లో హ్యూమన్ బీయింగ్స్ అయితే మీసోడర్మ్ ఉంటుంది, కానీ ఇన్కంప్లీట్ మీసోడర్మ్ ఏర్పడడం వల్ల దీన్ని మీసోగ్లియా అనేసి చెప్తారు. ఇంకా ఇది ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి, సమ్ చేంజెస్ జరిగేసేసి ఆర్గానోజెనిసిస్ స్టార్ట్ అవుతుంది. ఆర్గాన్స్ ఏర్పడడం స్టార్ట్ అయిన తర్వాత ఏమైపోతుంది అంటే దీని నుండి ఒక లార్వా స్టేజ్ అనేది వస్తుంది. ఆ లార్వా స్టేజ్ లో ఉన్న ఈ కండిషన్ ని ఆ లార్వాని ఏమంటారంటే ప్లనులా లార్వా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లనులా లార్వా, ప్లనులా లార్వా. ఈ ప్లనులా లార్వాకి జనరల్ గా చూడండి సెల్స్ అన్ని కూడా అవుట్ సైడ్ ఇట్లా ఉంటాయి. ఓకే, అవుట్ సైడ్ ఇట్లుండేసి దీనికి ఏముంటుందంటే సీలియా అనేది ఉంటుంది. మరి సీలియా ఎందుకు అవసరం అంటే ఈ ప్లనులా లార్వా అనేది వాటర్ లో ఉంది. వాటర్ లో ఉన్న ప్లనులా లార్వాస్ అన్ని కూడా ఏమవుతాయంటే స్ప్రెడ్ అవుకుంటూ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పోతూ ఉంటాయి. అలా పోవడానికి లోకోమోషన్ అనేది అవసరం. ఆ లోకోమోషన్ దేని వల్ల జరుగుతుంది, సీలియా అనేది జరుగుతుంది. ఇంకా సీలియా అయిపోయిన తర్వాత ఈ సీలియాను పోగొట్టుకునేసి ప్లనులా లార్వా దట్ కన్ను మార్ఫోజెసిస్ చేసుకునేసి ఏం చేస్తుంది అంటే యంగ్ ఒబీలియా ఏర్పడుతుంది. యంగ్ ఒబీలియా, ఆ యంగ్ ఒబీలియా ఎట్లా ఉంటుందంటే జనరల్ గా ఇట్లా సింపుల్ గా ఈ విధంగా యంగ్ ఒబీలియా. ఇక యంగ్ ఒబీలియా అయిపోయిన తర్వాత అడల్ట్ ఒబీలియా అనేది దీని నుండి వస్తుంది. ఎప్పుడు యంగ్ ఒబీలియా అడల్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఫుడ్ ఫుల్ గా తీసుకునేసి దీని యొక్క స్ట్రక్చర్ అనేది కొన్ని రోజుల తర్వాత బాగా డెవలప్ అయిపోయిన తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత అడల్ట్ ఫామ్ వస్తుంది. అడల్ట్ ఫామ్ లో ఏముంటుంది, నార్మల్ గా ఇది పాలిప్, ఇది గొనాంజియం, తర్వాత మెడ్యూస. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ సెల్స్, 3 టైప్స్ ఆఫ్ జాయింట్స్ అంటారు. స్ట్రక్చర్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే అడల్ట్ ఫామ్ ఆఫ్ ది ఒబీలియా అని చెప్తారు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ గొనాంజియా నుండి రిలీజ్ అయిన మెడ్యూసాస్ అనేది ఫీమేల్ మెడ్యూసాస్, మేల్ మెడ్యూసాస్ చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా దాని యొక్క గొనాడ్స్ టెస్టిస్ అయితే స్పర్మ్, ఎగ్ ఓవరీస్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు కలిసిపోయి జైగోట్ ఏర్పడుతుంది. ఇక్కడ నుండి మరులా స్టేజ్ వస్తుంది, బ్లాస్టులా స్టేజ్ వస్తుంది, గ్యాస్లా స్టేజ్ వస్తుంది. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ప్లనులా లార్వా ఏర్పడుతుంది. ప్లనులా లార్వా దీని యొక్క మార్ఫోజెన్సిస్ చేసుకునేసి అవుట్ సైడ్ ఉన్న సీలియాని కోల్పోయేసేసి యంగ్ ఒబీలియా మారుతుంది.
ఓకే ఈ యంగ్ ఒబీలియా మారిన తర్వాత దీని నుండి అడల్ట్ ఒబీలియా అనేది ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. అడల్ట్ ఒబీలియా లోపల ఏమున్నాయి, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూయిడ్స్ ఉన్నాయి. సో ఇది దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఒబీలియా, వెరీ వెరీ సింపుల్. ఓకే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్టర్నేటివ్ జ్యూయిడ్స్ ఏర్పడతాయి అనేసి, ఆల్టర్నేటివ్ జ్యూయిడ్స్ లేకపోతే ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుంది అని చెప్తారు. మరి ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ అంటే ఏంటి అంటే చూడండి, ఒకసారి సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగితే, సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగితే ఏర్పడే ప్రోడక్ట్ ఏంటంటే ఏ సెక్సువల్ ప్రోడక్ట్. మరి సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగే ఏ ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఇక్కడ మెట్యూసాస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మరి ఏ సెక్సువల్ ప్రోడక్ట్స్ ఏంటి, ఇక్కడ పాలిప్స్. ఇది చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి కనుక సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఈ యొక్క మెడ్యూసాస్ ఇన్వాల్వ్ అయితే దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏంటి, పాలిప్స్. దట్ ఈస్ ఆ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్. ఇప్పుడు ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ అయిపోయిన తర్వాత, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసే పాలిప్స్ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ పాలిప్స్ దట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ది మెడ్యూసా, దట్ ఈస్ అ సెక్సువల్ రీప్రొడక్టివ్ సెల్స్. చాలా చాలా క్లియర్ గా ఉండాలి. సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగితే ఏ సెక్సువల్ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి, ఏ సెక్సువల్ ప్రోడక్ట్స్ మళ్ళీ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా సెక్సువల్ ఏర్పడాలి. దిస్ ఇస్ కాల్డ్ అస్ ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ అంటారు. మరి ఇక్కడ ఎట్లా జరిగింది ఇప్పుడు చూడండి, నేను ఏం చెప్పినాను ఇంతకుముందు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఒక పాయింట్ చెప్పినాను. ఇక్కడ ఉన్న మెడ్యూసాస్ ఏవైతే ఉన్నాయో, మెడ్యూసా బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మెడ్యూసా బర్డ్స్ అనేటివి ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరగడం వల్ల ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ ఏంటి, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరగడం వల్ల మెడ్యూసా బర్డ్స్ ఏర్పడ్డాయి. ఈ మెడ్యూసా బర్డ్స్ నుండి ఏమొచ్చినాయి, మెడ్యూసాస్ వచ్చినాయి. ఓకే ఈ మెడ్యూసాస్ అనేవి ఈ విధంగా ఏర్పడిన తర్వాత మేల్ ఫీమేల్ ఉంది, ఇవి రెండు కూడా ఏంటి సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి, దిస్ ఇస్ కాల్డ్ అస్ ద సెక్సువల్ రీప్రొడక్షన్. ఏంటి, స్పెర్మ్ ఎగ్ కలుస్తుంది కాబట్టి ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయిన మెడ్యూసాస్ రెండు కలిస్తే ఏం ఏర్పడుతుంది, ఫైనల్ గా ఫర్టిలైజ్ అయిపోయి ప్లండ్లా లార్వేలు ఏర్పడేసి ఫైనల్ ఏమొచ్చింది, మళ్ళీ ఈ పాలిప్ ని ఫామ్ చేస్తున్నాయి. ఇనీషియల్ కండిషన్ ఏం ఫామ్ చేస్తున్నాయి, పాలిప్ ని. పాలిప్ అడల్ట్ గా కన్వర్ట్, ఇవన్నీ ఈ స్టేజ్ నుండి అడల్ట్ గా కన్వర్ట్ అయిన తర్వాతనే ఈ గుణాజ్యం వస్తుంది. అంటే ఫస్ట్ ఏమొచ్చినట్టు ఇక్కడ పాలిప్ వచ్చినట్టు, ఈ పాలిప్ ఏంటి ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ లోపల ఇన్వాల్వ్ అవడానికి, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ చేయడానికి ఈ యొక్క పాలిప్ స్ట్రక్చర్స్ ఏర్పడిన తర్వాత పాలిప్ లో నుండి గుణాంజియమ్స్ రావడం జరుగుతుంది. ఈ గుణాంజియం లోపల ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే క్లియర్. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ది ఏంటి ఒబీలియా. ఇక్కడ ఏంటంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది రాయాలి, ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ జ్యూయిడ్స్ రాయాలి. ఓకే ఆ 3 టైప్స్ పాలిప్ గానీ గుణాంజియం గానీ, థర్డ్ వచ్చేసి మెడ్యూసా, దాని యొక్క స్ట్రక్చర్స్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళేసేసి ఈ లైఫ్ సైకిల్ రాస్తే 10 out of 10 మార్క్స్ అనేది వస్తాయి. ఓకే ఐ హోప్ ఇదంతా క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు గనక ఈ చాప్టర్ ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమై ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ చాలా మందికి రీచ్ అయ్యేసి నా యొక్క ఛానల్ గ్రోత్ అనేది జరుగుతుంది. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.